Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వారెవ్వ జగన్ జ్ఞాపక శక్తికి జోహార్ అనాల్సిందే. రాజకీయాల్లో కొన్ని కొన్నిసార్లు చిత్రమైన ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. చంద్రబాబు హయాంలో పార్టీ నేతలు ఆయన మేధాశక్తిపై కథలు కథలుగా చెప్పుకునేవారు. బాబుకున్న జ్ఞాపక శక్తిని వారు పదే పదే తలుచుకునేవారు. అమ్మో, చంద్రబాబు ఏమడుగుతారో, మనం ఏం చెప్పాలో, ఏం మర్చిపోతామో అని అప్పట్లో మంత్రులుగా ఉన్న కాల్వ శ్రీనివాసులు, పరిటాల సునీత, ప్రతిపాటి పుల్లారావు వంటి తొలిసారి మంత్రులుగా ఉన్నవారు ఓ నోట్ పుస్తకం పెట్టుకుని మరీ కేబినెట్ భేటీలప్పుడు రాసుకునేవారు. ఈ విషయాన్ని చూచాయగా కొందరు పాత్రికేయులకు కూడా చెప్పేవారు. చంద్రబాబు గారి సంగతి మీకు తెలియదు, ఆయన కన్నీ గుర్తే, మనమే మర్చిపోతాం అని నవ్వుతూ అనేవారు. తర్వాత ఆయన పేపర్లెస్ కేబినెట్ అంటూ కొత్త పంధాను తెర మీదకు తెచ్చారు. చంద్రబాబు జ్ఞాపక శక్తిపై ఎల్లో మీడియాలో పుంఖానుపుంఖాలుగా అప్పట్లో వార్తలు కథనాలు కూడా వచ్చాయి. అయితే ఒక్క బాబేనా, ఇప్పుడు సీఎంగా ఉన్న జగన్ కూడా అంతే అంటున్నారు వైసీపీ నాయకులు. ఇటీవల కేబినెట్ భేటీ జరిగింది. ఈ సందర్భంగా మంత్రులు మరిచిపోయిన ఓ విషయాన్ని సీఎం జగన్ ప్రస్తావించారని, ఆయన జ్ఞాపక శక్తిని చూసి మేమంతా ఆశ్చర్యపోయామని మంత్రి పేర్ని నాని చెప్పిన విషయం తెలిసిందే. ఆయనే కాదు, ఈ విషయాన్ని మరో మంత్రి కన్నబాబు కూడా చెప్పుకొచ్చారు. కృష్ణానది నీటిని ఒడిసిపట్టే విషయంలో ఎన్నికలకు ముందు ప్రజా సంకల్ప యాత్రలో జిల్లా రైతులకు జగన్ హామీ ఇచ్చారు. ఫస్ట్ కేబినెట్లో జగన్ ఈ విషయంపై మాట్లాడారు. కృష్ణానదిపై అవనిగడ్డ దగ్గర మరో చోట రెండు ప్రాజెక్టులు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని, ఎంత ఖర్చైనా వెనకడవద్దని కూడా సీఎం జగన్ మంత్రి పేర్ని నానిని ఆదేశించారు. దీనికి సంబంధించి అవసరమైతే తన సలహాదారుల సూచనలను కూడా పాటించాలని జగన్ సూచించారు. అయితే ఈ విషయాన్ని మంత్రి పేర్ని నాని మర్చిపోయారు. కానీ ఇటీవల కృష్ణాకు వరదలు వచ్చి నీరు వృధాగా బంగాళాఖాతంలో కలిసిపోయినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన కేబినెట్ భేటీలో ఎవరూ ప్రశ్నించకుండానే జగన్ ఈ విషయాన్ని లేవనెత్తారు. మంత్రి పేర్ని నానిని ప్రశ్నించారు. ఈ విషయం ఎక్కడిదాకా వచ్చిందని జగన్ అడిగారు. దీంతో అవాక్కైన మంత్రి పేర్ని, సార్ సార్, నేను మర్చిపోయాను, సారీ, ఇప్పుడే ఈ విషయంపై ఏం జరిగిందో చూస్తాను అని వివరణ ఇచ్చుకున్నారట. ఇది వైసీపీలో హాట్ టాపిక్గా మారింది. అమ్మో, చంద్రబాబే అనుకునే జ్ఞాపక శక్తిలో జగన్ చంద్రబాబును మించిపోయారే అని చర్చించుకుంటున్నారు.